అదొక భయంకర విషసర్పం కనిపించిన వాళ్లను కాటేస్తుంది అది కాటేస్తే ఇక కాటికే ఆ పాము ఉన్న పొద దగ్గరికి కూడా ఎవరూ వెళ్ళేవారు కాదు ఒకరోజు ఒక మహాత్ముడు ఆ దారిలో వెళ్తున్నాడు పాము పడగ విప్పి ఆయన ఎదుట నిలిచింది కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి నోరు విషం కక్కుతోంది కానీ ఆయన ఒక మహాత్ముడు ఒక మంత్రం చదివాడు దాంతో అంత పెద్ద పాము కూడా వానపాములా సాగిలపడిపోయింది ఇలా ఎందుకు ప్రాణులను హింసిస్తావు మంచి మార్గంలో ఉండు ఎవరిని కరవకు అని ఆయన ఒక మంత్రం బోధించి వెళ్ళిపోయారు పాము మనసులో మార్పు వచ్చింది అది మనుషుల్ని కరవడం మానేసింది మహాత్ముడిచ్చిన మంత్రాన్నే మననం చేసుకుంటూ ఉండిపోయింది ఆ పక్కనే ఆడుకుంటున్న పిల్లలు పాము కదలకుండా మెదలకుండా ఉండడం చూశారు ఒకరోజు కాస్త దగ్గరగా వచ్చారు పాము పడగ విప్పలేదు రెండో రోజు దూరం నుంచి రాళ్ళు విసిరారు పాము కదల్లేదు మంత్రం చదువుకుంటూ ఉండిపోయింది మూడో రోజు కర్రలతో ముందుకు తోశారు పాము మెదల్లేదు నాలుగో రోజుకి ఒక పిల్లాడు ధైర్యం చేసి పాము తోకను పట్టి గిరగిరా తిప్పి గిరాటేశాడు పాము పక్కటెముకలు విరిగాయి అది రక్తం కక్కుకుంది మహాత్ముడు చెప్పలేదని పడగ విప్పలేదు పెదవి విప్పలేదు కొన్నాళ్లకు మహాత్ముడు మళ్ళీ అదే దారిలో వచ్చాడు పామును చూశాడు బతికి చచ్చినట్టుంది బలహీనమైపోయింది బాధతో ములుగుతోంది మహాత్ముడు ఏమైంది ఎందుకిలా జరిగింది అని పామును నిమురుతూ అడిగాడు పాము జరిగిందంతా చెప్పింది మహాత్ముడు నిట్టూర్చాడు నేను నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టవద్దన్నానా నువ్వు బుస కొడితే ఎవరూ నీ దగ్గరకు వచ్చేవాళ్లే కాదు కాటు వేయకు కానీ బుస కొట్టడం మాత్రం మర్చిపోకు అన్నాడు మహాత్ముడు